అందుతున్నాయి సార్. ఈ లోన్ ఇచ్చారు 10,000 లోన్ ఇచ్చారు. తోడు పలిపించారు. వడ్డీ లేకుండా. మళ్ళీ ఈ 18,000 40 సంవత్సరాల 18,000 అది ఇచ్చారు. మానంది మళ్ళారంటే తీరిపోయినాక మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పేసి అని చెప్పున్నారు. ఆయన రావాలా అది మేము అనుకుంటున్నాము. ఇదే నచ్చింది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్ని ఏమేమి జరగాలన్నా జరుగుతుంది. పిల్లకాయలకు కావాలంటే 10,000 ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నాడు. మాకు కూడా ఉందా కన్ఫామ్? ఆయనకి వేస్తాం. ఆ నమ్మకం ఉంది సార్. పనబాక లక్ష్మి గారు తెలుసా? పనబాక లక్ష్మి గారు టీడీపీ, ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆవిడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సరే సార్, ఈయనకే వేస్తాం వేరే వాళ్ళకి. జగన్ గారి పార్టీకి? జగన్ పార్టీ. మేము మా ఊర్లో కూడా పేరు మాది, మా ఊరు ఫుల్గా ఆయనకే. మేము నెల్లూరు జిల్లా, మేము ఇక్కడ వచ్చి ఉన్నాము. కానీ మాది సొంత ఊరు పేరు. వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు సార్. ఏదైనా మనకు ప్రాబ్లం అయితే ఏదైనా అడిగితే వచ్చి బ్యాంక్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. నిన్న కూడా మాకు రాలేదు డబ్బులు, ఏందమ్మా రాలేదనే లోపల వాలంటీర్ వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి చేసింది. పరిష్కారం అయిపోయింది, సోమవారం ఇస్తారమ్మా తీసుకోండి అని చెప్పేసి. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ అంతా చెప్పేస్తున్నారు. బాగున్నది, అంత ఇంత బాగా వ్యాపారం బాగా జరుగుతున్నది. అన్ని పథకాలు మాకు రెడీగా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. మేలు సార్, అంతకుముందు చంద్రబాబు నాయుడుకైనా జగన్ సూపర్గా చేసినాడు. అన్నిటికీ వడ్డీ లేకుండా అన్నం నెల నెలకి ఇది భీమియం గీమంతా మొత్తం అన్నీ రెడీగా చేస్తాం, బాగా చేసినాడు. రేపటి నుంచి ఇంటికి వస్తుందంట, నెలాఖరం లేదనేసి ఇంటింటికి వస్తుందని చెప్పినాడు. దానికంత భయం ఏం లేదు. పింఛన్ వచ్చి 2,200 ఇస్తున్నాడు, 2,250 పింఛన్ జగన్ గారు ఇచ్చింది. ఇంకా పెంచుతానన్నాడు, పెంచానని అన్నాడు. మాకు రెడీగా బాగా చేస్తున్నాడు జగన్ గారు, ఇంకేం భయం లే. చంద్రబాబు ఆయనకైనా ఈయన మేలు. జగనే జగనే ఆయనే వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. ఆయనే కోరుకుంటున్నాం. విషయం చెప్పాలంటే జగన్ పరిపాలన బాగానే ఉంది ప్రెసెంట్ అయితే. కాకపోతే ఏంటంటే ఇదో ఈ టైమింగే కరెక్ట్ కాదనిపించడం. షార్ప్ టైమింగ్ అదొకటే, వేరేం లేదు. అంత హ్యాపీ పరిపాలన ఈసారి కూడా జాయిన్ అవుతుంది ఖచ్చితంగా. టీడీపీ పరిపాలనతో పోల్చుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు 3.5 లక్ష బ్యాంక్ లోన్ కట్టాలన్నారు, జగన్ ఫ్రీగా 1 రూపీగా ఇస్తున్నాడుగా. సో ఇలాంటివి పిల్లలకి ఎడ్యుకేషన్ వేస్తున్నాడు. నెక్స్ట్ అక్క చెల్లెమ్మలకి పథకాలు వేసాడు, అమౌంట్ వేసాడు. ఆటో స్టూడియో ఆటో బ్రదర్లకు కూడా వేసాడు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్, మరలా హ్యాపీ. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు, మీకు సూళ్ళూరుపేట కూడా ఉంది. ఉంది, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టీడీపీ నుంచి మరి పనబాక లక్ష్మి గారు గట్టి అభ్యర్థి అంటున్నారు. దాని తగ్గట్టు పోటీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ. అంటే విజయం అనేది ఆటోమేటిక్గా ఏ టైంలో ఎవరికి మారుతుందో కూడా తెలియదు, కానీ మనం చేసే మంచిని బట్టి మనకు పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఎవరి వైపు ఉంది పాజిటివ్ మీ ఒపీనియన్ ప్రకారం? నా అభిప్రాయం నేను వేసేది జగన్మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగున్నది, నచ్చిందా మీకు? నచ్చింది. పథకాలు అందుతున్నాయా? ఏమేమి పథకాలు అని? ఈ అమ్మఒడి పిల్లలకి, మా రైతులకి బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి? అది ఎక్కడో పోయింది, ఇక్కడ ఇది ముందుకు వచ్చింది, బాగున్నది కదా. ఆయన ఏమి చెప్పింది, ఏం చేశాడా? ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈయన అన్ని చెప్పినాడు అని చేస్తున్నాడు కదా. ఆయన రైతులు మాఫీ చేశాను అంటున్నాడు కదా. యాడ్ చేశాడు ఆ వత్తి మాటలే. మూడు విడతలు ఇచ్చామని చెప్తున్నాడు. లేదు, నేను చెప్తా, నేను రైతునే. ఇదిగో రైతు తీసుకుపోతున్నాను, నేను రైతునే. చేయలే, చెప్పింది చేయలే. అసలు ఒకసారి కూడా పడలే. ఒకసారి పడ్డది అది వీళ్ళు ఆ ఏజెంట్లు దింగారు, తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్? ఇప్పుడు బాగుండా, బాగుండా. కానీ ఇల్లు వదలలేదా? ఇల్లు వదులుతారు. 25 నుంచి కట్టుకున్నాం సమయం, డబ్బులు పడలేదు. అది పడతాయి, అప్పులు చేసుకోండి. 25 డిసెంబర్ నుంచి ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తారంటారు. ఇంటర్ స్థలాలు ఇల్లే కట్టుకున్నాం, ఇంటి డబ్బులు ఇల్లు హైకోర్టు ఇస్తామంటున్నారు. అవి ఇస్తే చాలు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీకు
నన్న మీటింగ్ జరిగింది అదే దాని వల్ల పోయొచ్చును పనబాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి ఆవిడకైనా అవకాశం ఉంటుందా ఏడేమో అవకాశం ఉంటుంది వాళ్ళకి పోల్ కూడా పోనిస్తాం ఇంత ముందు మరి ఆవిడ కేంద్ర మంత్రిగా చేశారుగా మీకు అప్పుడు చేసి ఉండొచ్చు ఇప్పుడు చేస్తే ఆడపనికి వస్తుందా అవును ఒక దీర తోడు ఒక దీర గడిస్ పనికి వస్తుందా ఎవరు ఎవరు రావాలనుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి రావాలి పరిపాలన ఎలా ఉంది బాగుంది జగన్మోహన్ రెడ్డి టీడీపీ నుంచి పనబాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఆవిడకి మాజీ కేంద్ర మంత్రి మీ ఊరు ఇంత ముందు అభివృద్ధి చేశారట చేశారు కానీ ఇప్పుడు పైన ప్రభుత్వం వాళ్ళదే కదా వాళ్ళదే వస్తుంది ఎక్కువ శాతం జనాల అభిప్రాయం అదే కదా ఆ పైన ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కింద ప్రభుత్వం వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు అది అభిప్రాయం జనాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించారా ఏడాదిన్నర అందించారు అందించారు చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు అది వరకు వచ్చిన వాళ్ళు అది వరకు ఉన్నోళ్ళు మాకెవరు చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు దాని గురించి బాధ ఏలే ఆయనే రావాల వర్షాలో పారెత్తుకొని మడవెత్తుకొని మడవేసిన వాడు లేడు ఈ తడవ దాని ఇష్టంగా అదే పండుతుంది వర్షాలు బాగున్నాయి ఈయన ఎక్కినాడు 5 సంవత్సరాలు వర్షం లే తాగేదానికి నీళ్లు లే బోర్లు లే ఏమీ లే ఈయన చంద్రమోహన్ రెడ్డి ఈరే కానీ ఈయన వచ్చినాడు అన్ని సప్లై బాగానే జరుగుతున్నాయి ప్రజలకి ఇక అంతకు మించింది మనకి ఏం బల్ల అది చాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి చంద్రబాబు పరిపాలన ఆ సమయంలో అది బాగుండింది జగన్ గారు ఇప్పుడు ఆయన రూలింగ్ పార్టీలో బాగానే ఉంది అంతే అంటే ఏడాదిన్నర పరిపాలన పంచాయతీ పథకాలు ఏడాదిన్నర పరిపాలనలోనే కొన్ని ప్లస్ మైనసెస్ ఉన్నాయి కానీ ప్లస్ పాయింట్స్ లో కొంచెం ప్లస్ ఉంది ఇంతవరకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి పనబాక లక్ష్మి గారు టీడీపీ నుంచి దిగారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ ఆవిడ కేంద్ర మంత్రిగా కూడా చేశారు సార్ 50% అంటే టీడీపీకి పట్టం కట్టేలా ఉన్నారా ప్రజలు పరిస్థితి అలా ఉందా లేదంటే మళ్ళీ వైసీపీని కోరుకుంటారా 20% టీడీపీ రావచ్చు అనుకుంటున్నా అక్కడ టీడీపీ రావచ్చు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఓటేయారంటారా లేదు వేస్తారు సార్ 75% అన్నాను నేను 20 ఈజీగా అక్కడ మన పరిస్థితిని బట్టి మారొచ్చు 60-40 కూడా మారొచ్చు మారే అవకాశం ఉంటుందా అవకాశం ఉంది ఏడాది బాగానే ఉంది బాగుంది ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు గారు చూద్దా ప్రతిదేశ్ పథకాలన్నీ అందుతున్నాయా వాస్తవంగా చెప్పైతే పెద్ద అయినా అది ఒక రోజుకి ఒకటి మారుతుంది ఇటు మారచ్చు అటు చేయొచ్చు జనాభి మాటలు మనం నమ్ముకోలేము అని ఒకే మాదిరిగా ఉంటారేనమ్మా మనకు నమ్మకం బాగానే ఉన్నది అంతా చేస్తున్నాడు అంత రైతు పనులు రైతు పని అంత బాగా చేస్తున్నాడు అంతా బాగానే ఉన్నది ఇంకెంతకంటే ఏమి ఉన్నది మనకేం లేదు అన్నీ అందుతున్నాయా పథకాలు అందుతున్నాయి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు అది అట్లనే ఆయనే రావాల ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి మీకున్న సూళ్ళూరుపేట ఫిబ్రవరిలో టీడీపీ చంద్రబాబు గారు ఉన్నారు జగన్ గారు ఉన్నారు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ ఈ ఏడాదిన్నర పాలన నచ్చిందా మీకు ఎవరు రావాలి ఇంకా ఆయనే వస్తే మేలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు వద్దా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అంతా మనకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అందని ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది ఎలా ఉంది ఏడాదిన్నర పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి బాగానే ఉంది మళ్ళీ గారి పరిపాలన నచ్చిందా మీకు జగన్ పరిపాలన అంటే కొన్నిటిలో ఇబ్బంది కొన్నిటిలో బాగుంది ఏది ఇబ్బంది మీకు ఏనా కొన్ని కొన్ని బాగా చేస్తున్నాం కొన్ని కొన్ని ఇబ్బందిగానే చేస్తున్నాం అంటే వాహన మిత్రం అందలేదా మీకు అందింది అందలేదని చెప్పకూడదు అందింది అమ్మఒడి కూడా అందింది రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు రైతులకు ఇస్తున్నారు ఆ ఇతను ఇస్తున్నాడు మోడీ ఇస్తున్నాడు మోడీ బాగా చేస్తున్నాడు మోడీ బాగా చేస్తున్నారా ఇతని మీద కూడా మోడీ బాగానే చేస్తున్నాడు అవును కానీ ఇంతకుముందు మీద ఇప్పుడు కొంచెం పరిపాలన ఎలా అనిపించింది బాగానే అనిపిస్తుంది బాగానే ఉంది 2.5 ఏళ్ళు ఈ ఏడాదిన్నర పరిపాలన ఎలా ఉంది అన్ని పథకాలు అందుతున్నాయా ఒపీనియన్ ఏంటి ఏమన్నా లోపాలు ఉన్నాయా ఏం లోపాలు లేవు అన్నీ బాగానే ఉన్నాయి ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మళ్ళీ జగన్ గారు జగన్ గారు జగన్ 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 గారు